అందరికీ నమస్కారం అండి. ఈ సమయంలో ఈ వీడియో పెట్టడానికి గల కారణం ఏంటంటే, నేను ఒక కమెడియన్గా మా సీనియర్ కమెడియన్ అయినటువంటి వేణుమాధవ్ అన్నకి, ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చిన వ్యక్తిని, ఆయన మిమిక్రీ అండ్ ఇన్స్పిరేషన్, నేను ఒక మిమిక్రీ కళాకారుడుగా నేను కూడా అలా అవ్వాలి అని వచ్చిన వ్యక్తిని, సో వారు అప్పుడే చనిపోయారని చెప్పేసి, వారి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి, వారికి మన మధ్య లేరు అని చెప్పేసి ఏవేవో వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో కానివ్వండి, వివిధ టీవీ ఛానల్స్లో కానివ్వండి. సో అటువంటిది ఏమీ లేదండి, వారు ఇంకా ట్రీట్మెంట్కి స్పందిస్తూనే ఉన్నారు, వారు ఇంకా ఆరోగ్యం కోలుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాను, ఇప్పుడే డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది, మా వదిన కానివ్వండి, మా అమ్మగారు కూడా అందరు ఇక్కడే ఉండడం జరిగింది. సో మా వేణుమాధవ్ గారు అమ్మ బా ఏడుస్తూ ఆవిడ నన్ను అప్పుడే టీవీలో ఏంటి నాన్న వెళ్ళిపోయారని వేస్తున్నారు, నన్ను ఒక ఎవరైనా ఒక మాట చెప్పండి నాన్న ఇంకా మీడియా వాళ్ళందరికీ అంటే, ఈ సమయంలో ఏ దిక్కు తెలియక నేను ఈ వీడియో చేస్తున్నాను. సో దయచేసి కోలుకుంటున్న వ్యక్తిని వారికి మనం ఇంక ఏం చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే వారు చావు బతుకుల మధ్య పోరాడుతున్నారండి, వారు బాగుండాలి తొందరగా కోరుకోవాలని చెప్పి మనం దేవుడి ప్రార్థన చేయాలి తప్ప, ప్రేయర్ చేయాలి తప్ప, అప్పుడే ఆర్ఐపీలని విప్ అని చెప్పి ఆయన ఇంకా లేరు, ఆయన మన మధ్య లేరు అని చెప్పేసి ఇలాంటి దయచేసి పెట్టకండి, ప్లీజ్ రిక్వెస్ట్. వారు బాగుండాలి, మళ్ళీ వారు మనందరినీ కడుపు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.